కలయికను అందరూ కూడా చూడొచ్చు. ఏమి దీనివల్ల గురుసేనుల యొక్క కలయిక వల్ల ఇలా జరుగుతుంది, ఏమో అవుతుంది అనేది అపోహ అనేది వద్దండి. ప్రత్యేకంగా అందరూ కూడా చూడొచ్చు, దీన్ని వీక్షించవచ్చు. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది మనం సాధారణంగా చూస్తున్న ఆస్ట్రానమీ ప్రకారంగా మన ఆస్ట్రోఫిజిక్స్ దగ్గర నుంచి, స్పేస్ ఫిజిక్స్ నుంచి కూడా ఉంటాయి. అందరూ కూడా వినీల ఆకాశంలో ప్రతి ఒక్క రాశి వాళ్ళకి వాళ్ళు చూడొచ్చు, వాటి వల్ల దుష్ఫలితాలు జరుగుతాయనేది ఇది అపోహ మాత్రమే. దీనికి ఏమీ లేదు, శాస్త్ర ప్రకారంగా కానీ సైంటిఫిక్ పరంగా కానీ ఎలాంటి దోషం అనేది ఉండదు. కేవలం గోచారిత్యా కొన్ని మార్పులు జరిగినాయి కాబట్టి కొన్ని అనుభవాలు జరగటం ఒకటి. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే, ఏ రాశి వాళ్ళకైనా ప్రతి సంవత్సరం కూడా కొన్ని సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. ఆ సమస్యలకి మనం కొన్ని పరిష్కారాలు చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులు, మరి దైవ ఆరాధన చేసుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కూడా అపోహ పడుతుంటారు, బ్రహ్మ రాసిన రాత, ఆ రాతను మనం జరుపుకోలేమని అనుకుంటారు. కానీ బ్రహ్మ రాసిన రాతలో బ్రహ్మ మాత్రమే జరపలేడు, కానీ ఆ బ్రహ్మే రాశాడు. మానవులు పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, సహాయం చేయాలి. మానవత్వంతో ఉండటం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందని బ్రహ్మరాశిని రాతలోనే ఉంది. కాబట్టి మీరేం ఆలోచన చేయకుండా మరి గురుశుల యొక్క కలయిక అనేది మరి ఆకాశంలో చూడొచ్చు తప్పకుండా. ఎలాంటి దుష్పరిణామాలు ఎలాంటివి ఉండవు. కేవలం ఇది గోచారిత్యానే మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల శుభఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.